నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వేద విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ప్రారంభిస్తాం. ఏప్రిల్లో ఫిలాసఫీ ఆన్ రామానుజన్ సదస్సు నిర్వహిస్తాం. వేద విద్య అభివృద్ధికి కృషి చేస్తాం. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. దైవ దర్శనాలతో బిజీగా గడిపిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. కృష్ణతేజ విద్యాసంస్థల్లో విద్యా విధానంపై చదలవాడ సుచరిత దంపతులకు కితాబు. రాష్ట్ర సాధనకై బస్సు యాత్ర చేపడతాం. సంఘటితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటాం. సన్నాహక సదస్సులో బైరెడ్డి బూమర్. రాష్ట్రం లోటు బడ్జెట్తో విడిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు కృషి చేస్తాం. ప్రభుత్వానికి విలువైన ప్రణాళికలు అందజేస్తాం. ఆర్థిక సలహా కమిటీ చైర్మన్ మున్రత్నం నాయుడు. మహిళల స్వశక్తితో ఎదగాలి, ఆర్థికంగా బలపడాలి. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. రాష్ట్ర రాజధాని అమరావతిలో వేదిక్ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ప్రారంభించనున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. వేద విద్య అభివృద్ధికి టీటీడీ హితోధికంగా కృషి చేస్తుందన్నారు. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో 4 వేదాలను బోధిస్తూ 26 కోర్సులు నిర్వహిస్తున్నారని, 500 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వాస్తు, జ్యోతిష్యం, ఆయుర్వేదం శాస్త్రాల్లో పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరావతిలో వేదిక విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ప్రారంభించనున్నామని, ఇందులో భాగంగా అధ్యాపక నియామక ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ భర్తీకి డెప్యుటేషన్పై ఆమోదం. ఫ్రెంచ్ యూనివర్సిటీ ఆఫ్ పాండిచ్చేరిలో MOU. అధ్యయన నాన్ అధ్యయన టీచింగ్ స్టాఫ్ భర్తీకి నిర్ణయం. రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీలో MOU. ఫిజియో ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరుతో MOU. పీజీ కోర్సెస్ కొరకు కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో భరతవాణి అనే సంస్థలో కలిసి పనిచేసేందుకు నిర్ణయం. ఏప్రిల్ నెలలో ఫిలాసఫీ ఆఫ్ రామానుజ అనే అంశంపై 3 రోజులు జాతీయ సదస్సుకి నిర్ణయం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్. కాగా వేద విశ్వవిద్యాలయానికి 40 కోట్ల బడ్జెట్ కేటాయించామని, టీటీడీ పరిధిలోని 7 వేద పాఠశాలలతో పాటు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 8 కళాశాలలు, 3 పాఠశాలలు నిర్వహిస్తున్నామన్నారు. కేరళలోని ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంతోనూ, రామకృష్ణ మిషన్తోనూ MOU కుదుర్చుకున్నామని, వేద విద్యకు టీటీడీ ఇతోధికంగా కృషి చేస్తుందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్లో ఫిలాసఫీ ఆన్ రామానుజ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిహెచ్డి కోర్సెస్ కూడా అవైలబుల్ ఇందులో ఈ యూనివర్సిటీలో. 4 వేదాలకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. సాంస్క్రిట్లో ఆంధ్రప్రదేశ్లో 8 కాలేజీలు అఫిలియేషన్ ఉన్నాయి ఈ యూనివర్సిటీకి. 3 పాఠశాలలు కూడా గుర్తింపు ఉంది. వేద పాఠశాలను 7 వేద పాఠశాలను టీటీడీ ఆధ్వర్యంలో 40 కోట్ల బడ్జెట్తో టీటీడీ వేదాల గురించి జరిపిస్తా ఉంది, కోర్సెస్ జరిపిస్తుంది. ఈవినింగ్ కోర్సెస్ ఆల్సో ఇన్ వేదిక యూనివర్సిటీ. వాస్తు, జ్యోతిషం, ఆయుర్వేదం. ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ దేవనాథన్, రిజిస్ట్రార్ కృష్ణమూర్తి, ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు, డీన్ శ్రీనివాసాచార్యులు, ప్రొఫెసర్ శ్రీనివాసుల నాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో కృష్ణతేజ విద్యాసంస్థలు అందిస్తున్న కృషి అభినందనీయమని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దంపతులు బుధవారం మధ్యాహ్నం రేణిగుంట రోడ్లోని కృష్ణతేజ విద్యాసంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చెదలవాడ సుచరిత సాదర స్వాగతం పలికారు. విందులో పాల్గొన్న తర్వాత అమిత్ షా దంపతులు బయలుదేరి శ్రీకాళహస్తికి వెళ్లారు. కృష్ణతేజ విద్యాసంస్థల్లో అమిత్ షా పర్యటనలో జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు చిలకం రామచంద్రారెడ్డి, శాంతారెడ్డి, కోల ఆనంద్, జల్లి మధుసూదన్ పాల్గొన్నారు. Hey!
కాగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్థానిక బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆత్మీయంలో ఘనంగా స్వాగతం లభించింది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు వెంకటరామనాయుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో అమిత్ షాకు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమిత్ షా దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చివరగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ విచ్చేసి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు నారాయణ యాదవ్, బాలాజీ, కండిగ ఉమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపం చేరుకున్న అమిత్ షా దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి లడ్డూ తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అమిత్ షా మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయం నుండి బయలుదేరి వేద పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులకు పంచులు బహూకరించారు. అమిత్ షా తిరుమల పర్యటనలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిబాబు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వెంట ఉన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని రాయలసీమ రాష్ట్రం కోసం సన్నాహక సమావేశంలో పోరాట సమితి నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం రాయలసీమ అని, అలాంటి రాయలసీమ జిల్లాలు అన్ని విధాలుగా వెనుకబడ్డాయని తెలిపారు. పాలకులు రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించడం వల్లే ఈ ప్రాంత రైతాంగం పూర్తిగా నష్టపోయి ఎడారిగా మారిందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. అందుకనే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల నుంచే బస్సు యాత్రను చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అక్కడి ప్రజలు కనపరిచిన పట్టుదల పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని అదే తరహాలో ప్రజల్లో చైతన్యం నింపుతూ రాయలసీమ రాష్ట్ర సాధన కోసం తాము పోరాటం చేస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన సన్నాహక సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ పోరాట సమితి నాయకులు భూమన్, దశరథరామరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళా తుని సంఘటన రాయలసీమలు చేసినారంటావా? ఏం ఏం మాట్లాడతారు? మీకు అద్దుపద్దు ఉందా? అసలు నాలుకకు ఎముక లేదంట, అదే ఉంది మీకు. ఏదైతే అది దొరకదేది మాట్లాడేదే. ఎందుకంటే ఆ తునిలో జరిగినటువంటి సంఘటన ఎవరినన్నా విమర్శిస్తే, అక్కడ జరిగినటువంటి విషయాన్ని నిజంగా నిజాలు మాట్లాడితే ఆడ ఓట్లు పడమని భయం. ఇటు రాయలసీమ మీద దోస్తే మేమంతా పాపాల భైరవులు అయినా, ఇటు అన్ని మీరు చేసిన పాపాలని మేము మోయాలి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నామని ఆర్థిక సలహా మండలి కమిటీ చైర్మన్ మున్రత్నం నాయుడు తెలిపారు. 2015-16 నుండి 2019-20 ఐదు సంవత్సరాలకు రాష్ట్ర పంచవర్ష ప్రణాళికకు దోహదపడే విధంగా ఆర్థిక సలహా మండలి కమిటీ సమావేశం బుధవారం ఎస్వియు సెనెట్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ కె మున్రత్నం నాయుడు, సభ్యులు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ప్రొఫెసర్ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మున్రత్నం నాయుడు మాట్లాడుతూ ఎస్వియులో ఆర్థిక శాస్త్ర విభాగం మేధావులతో పాటు అన్ని రంగాల నిపుణులతో సమీక్ష జరుపుతామన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ పరిధి, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో రాష్ట్రానికి సమకూరే ఆదాయం, ఖర్చులు, మిగులు, బడ్జెట్, ఏ రంగాలను ట్యాక్స్ పరిధిలోకి తీసుకోవాలన్న అంశాలపై నివేదికను అందజేస్తామన్నారు. Suggestions or expertise from the faculties of different departments in SV University Tirupati. We are sincerely requesting them to provide us inputs so that we can have a better recommendations through our report. అనంతరం ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక అంశాలు, గ్రాంట్లు, ఆర్థిక పరిస్థితి, ట్యాక్స్ వసూలు, ఆధునిక టెక్నాలజీ వినియోగంపై మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్వియు ప్రొఫెసర్లతో పాటు ఆర్థిక నిపుణులు హాజరయ్యారు. మహిళల స్వశక్తితో అన్ని రంగాల్లో రాణించాలని టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సిద్ధారాణి పిలుపునిచ్చారు. తిరుపతి సమీపం జీవకొండలోని గోల్డెన్ ఓల్డేజ్ హోమ్లో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్ సుధారాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ తరగతుల్లో మెలకువలు తెలుసుకుని రాణించాలన్నారు. మహిళలు ఖాళీ సమయాల్లో చేతి వృత్తులపై ఆసక్తి పెంపొందించుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా చేతన సోషల్ ట్రస్ట్ చే కుట్టు మిషన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలు లక్ష్మీరాజ్, సోషల్ వర్కర్ సుశీల, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ కేవీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇందాక ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎంతో మందికి అమ్మ కూతురు కొడుకు అవుతున్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ పిల్లలు లేని వాళ్ళు ఎస్ వీ టు అగ్రీ న్యాచురల్లీ, ఎందుకంటేమో ఒక వయసు తర్వాత ఎవరు పని వాళ్ళందరూ కూడా దొరకరు ఫైనాన్షియల్. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్లో కానీ అంతా కూడా నర్సింగ్ హోమ్స్ అంటాం, సో వాళ్ళే వెళ్ళి జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళని చూసేవాళ్ళు ఒక వయసు తర్వాత మనకి ఎవరు హెల్ప్ అవసరం. కానీ ఇక్కడ కొంతమంది అమ్మా నాన్న బరువు అనుకుంటున్నారు. అటువంటి కాన్సెప్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి అదొక్కటే నా రిక్వెస్ట్. కానీ పిల్లలు లేకుండానో లేదు, వయసు అయిపోయి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంది, ఎవరు లేకుండా కొన్నిసార్లు పేపర్లో చూస్తుంటాం నేను. తిరుపతిలో జాతీయ స్థాయి సస్యరక్షణ యాజమాన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు భారత సస్యరక్షణ సంస్థ అధ్యక్షులు డాక్టర్ కెఎస్ వరప్రసాద్ తెలిపారు. బుధవారం తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కెఎస్ వరప్రసాద్ మాట్లాడారు. తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం శుక్రవారం 2 రోజుల పాటు సస్యరక్షణ యాజమాన్యంలో జాతీయ ప్రాధాన్యతలు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతీయ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు విచ్చేస్తున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలపై పరిశోధనలు విస్తృతంగా చేసి వాటి ఫలాలను రైతులకు అందజేయడానికి భారత సస్యరక్షణ సంస్థ కృషి చేస్తోందని, దీనిలో భాగంగానే సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి శరత్ బాబు, డైరెక్టర్ డాక్టర్ ఎన్వి నాయుడు, డాక్టర్ గిరిధర్ కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. డిస్కషన్ ద్వారా వాళ్ళకున్న నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి ఈ రకంగా ముఖ్యమైనటువంటి సస్య సంరక్షణకు సంబంధించిన అన్ని ప్రాధాన్య అంశాలని మాలిక్యులర్ అప్రోచెస్ నుంచి, నానో టెక్నాలజీ నుంచి, ICT నుంచి అన్ని రకాలుగా కూడా ఈ జాతీయంగా ప్రాముఖ్యం చెందినటువంటి శాస్త్రవేత్తల్ని పిలిచి వాళ్ళ చేత చర్చ మరియు వాళ్ళు ఇచ్చేటువంటి లెక్చర్స్ కూడా మన రైతులకి, శాస్త్రవేత్తలకి, విద్యార్థులకి, అందరికీ కూడా ఉపయోగపడే రకంగా ఇక్కడ తిరుపతిలో ఈ సదస్సు జరుగుతుంది. కాపులకు కాస్తంత న్యాయం జరిగిందంటే అది ఒక టీడీపీ పాలనలోనేనని, తుని ఘటనలో నేరాలకు పాల్పడిన వైసీపీ శ్రేణులను రక్షించేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిపై నిందారోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ గాలి బుద్ధకృష్ణం నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ కాపులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కాపులకు రాజకీయ ప్రవేశం కల్పించిందని, ఉప ముఖ్యమంత్రి మంత్రులుగా నియమించిందని అన్నారు. కాపులను బీసీలో చేర్చాలని ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసింది టీడీపీనేనని అన్నారు. 2004 నుండి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాపుల గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్సీ గాలి ముద్దకృష్ణం నాయుడు ఆరోపించారు. నేరాలకు పాల్పడిన తమ అనుచరులను కాపాడుకునేందుకు సీఎంపై నిందారోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దాదాపు 67 ఏళ్ళు, స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు అయితే ఇందులో దాదాపు 50 ఏళ్ళు పైనే కాంగ్రెస్ వాళ్లే పరిపాలన చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి తండ్రి 2004 నుంచి 2009 దాకా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన చెప్తున్నాడు విద్యార్థులు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిదర్శనమని ఆయన గురువు రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మీనారెడ్డి అన్నారు. చంద్రగిరి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీనారెడ్డి మాట్లాడుతూ విద్యావేత్తలుగా ఎదగాలంటే నిరంతర కృషి అవసరమన్నారు. ప్రతి విద్యార్థిని కష్టపడి చదివితే ఫలితం వస్తుందన్నారు. కడియం అనేటటువంటి ఊరు 1,000 ఎకరాల పూల తోటలకు ప్రసిద్ధి. భారతదేశం మొత్తానికి పూల మొక్కలను ఎగుమతి చేసేటటువంటి ప్రాంతాన్ని కడియం అంటారు. గోదావరి ఒడ్డున ఉంటుంది.
సోనో విజన్ షోరూం అత్యుత్తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ ప్రజాదరణ పొందుతోందని టీటీడీ పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం తిరుమల బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో విజన్ షోరూంను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం తిరుపతి కర్ణాల వీధిలోని మొదటి సోనో విజన్ షోరూం దీపావళి మెగా డ్రాకు సంబంధించి లక్కీ డ్రాను డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి తీసి విజేతను ప్రకటించారు. శ్రీవారి పాదాల చింత సోనో విజన్ తిరుపతిలో రెండవ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి తెలిపారు. రాష్ట్రంలో 24 షోరూంలను సోనో విజన్ కలిగి ఉందని, మంచి ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రజలకు అందజేయాలని, మరిన్ని షోరూంలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ సంస్థ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టి వినియోగదారులు అందరూ కూడా దగ్గర అవ్వాలని, మీరు అందిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ అన్ని వస్తువులని క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రేట్లో కానీ అందరికి అందుబాటులో తీసుకొచ్చి ప్రజాహిత కార్యక్రమాలు కూడా ఈ సంస్థ పెరుగుతున్నటువంటి తిరుపతిలో చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నానికి అనంతరం చైర్మన్ కు షోరూం అధినేత జనార్దన్ మూర్తి, భాస్కర్ మూర్తి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. చిత్తూరు ఆర్టీసీ కార్యాలయం వద్ద జరగనున్న గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ పిలుపునిచ్చారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు ఉద్యోగులు, కార్మికులు, ఏఐటీసీ నాయకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆర్టీసీలో జరిగే ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కార్మికుల హక్కులను పరిరక్షించుకోవచ్చునని తెలిపారు. కార్మిక సంఘాలు కార్మికులను మభ్యపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నాయని, లేనిపోని హామీలను గుప్పిస్తున్నాయని తెలిపారు. ఏ విధంగా తెచ్చామో అదే పద్ధతుల్లో అన్ని కార్మిక సంఘాలను కలిసి వచ్చిన సంఘాలని కలుపుకొని, లేకపోతే కార్మిక వర్గాన్ని కలుపుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, దీంట్లో వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మారు గారు చెప్పిన మాట బ్రహ్మవాగ్గా ఈరోజు మేము ఆర్టీసీ ఉద్యోగస్తులు భావిస్తున్నాం. కాబట్టి మరి అందరూ కూడా కట్టుబడి 2 ఓట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ని బస గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. అనంతరం బహిరంగ సభకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో టీఎన్టీయూసీ అనుబంధ సంఘమైన ఆర్టీసీ కార్మిక పరిషత్ అభ్యర్థులను గెలిపించాలని ఏపీఎస్ఆర్టీసీ కర్షక పరిషత్ నాయకులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కార్మిక పరిషత్ నాయకులు కార్మిక సంఘ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించారు. కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఆర్టీసీలోని కార్మిక సంఘాలు రాష్ట్ర ముఖ్యమంత్రిని కార్మిక వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ ప్రకటించినది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత బస్ పాస్ కల్పించడమే కాక త్వరలో గృహవస్తి, ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ నెల 18న జరిగే ఆర్టీసీ కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు రెడ్డప్పనాయుడు, సుధా యాదవ్, కార్మిక పరిషత్ నాయకులు సిఆర్ కుమార్, ఎస్ఎస్ ప్రకాష్, భాస్కర్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగికే కాకుండా రిటైర్డ్ ఉద్యోగి కాకుండా వారి జీవిత భాగస్వామి కూడా ఈ యొక్క సర్కులర్ విడుదల చేయడం జరిగింది. ఇంకనూ సమైక్యేంద్ర పీరియడ్లో 60 రోజుల సమయకాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణిస్తూ జీవ విడుదల. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అయ్యస్వామి డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అయ్యస్వామి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఈ ప్రాంతంకు చెందిన ప్రజాప్రతినిధులు వారి పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేని పక్షంలో నిరుద్యోగ భృతినైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు లీలామోహన్, రఫీ, వసంత్, ప్రకాష్, కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి, బాలాజీ, హరి పాల్గొన్నారు. మొన్న 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్ర ప్రజలపైన ఏమాత్రం ప్రేమ చిత్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి, లేకపోతే
గతంలో కాంగ్రెస్ పట్టిన గదే బీజేపీ కూడా పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీకాళహస్తి ఇరిగేషన్ శాఖలో నీరు చెట్టు పనుల బిల్లులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ ఎస్సీ విచారణ జరిపారు. శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఇరిగేషన్ శాఖ ఎస్సీ రామకృష్ణయ్య విచారణ జరిపారు. నీరు చెట్లు పనులకు సంబంధించి ఫైనల్ బిల్స్ ను ఉద్యోగులు చేయగాక అవుట్ సోర్సింగ్ సిబ్బందిచే తయారు చేయడం, ఉద్యోగులను ఈ మేనేజర్ కించపరచడంపై ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేనేజర్ సమర్థవంతులైన వారిని వేధిస్తున్నారని, దీంతో బిల్లులు రూపొందించడంలో పారదర్శకత లోపించిందన్నారు. దానిపై ఎస్సీ రామకృష్ణయ్య విచారణ జరిపారు. దీనిపైన సమగ్ర విచారణ చేసి ఒక నిర్ణయం వచ్చిన తర్వాత వారిపైన తగు విధంగా చర్య తీసుకుంటాం. కొత్త ప్లాన్ చెప్పండి సార్. కొత్త ప్లాన్ నెక్స్ట్ ఇయర్ ఇది నీరు చెట్టు నిరంతర కార్యక్రమం సార్. ఇవి మళ్ళీ నెక్స్ట్ పట్టకాలువలు కానీ తర్వాత సప్లై ఛానల్స్ చెరువులు పటిష్టం చేయట. క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో పసుపులేటి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. పసుపులేటి రవిశంకర్ ప్రతి సంవత్సరం క్రీడాకారుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని పులుగూరు మురళి కొనియాడారు. 5 రోజుల పాటు జరిగే టోర్నమెంట్ లో 32 టీంలు పోటీ పడ తెలిపారు. టోర్నమెంట్ లో గొలిపెందిన విజేతలకు నగదుతో పాటు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అప్పుడు మా అన్న వెంకటరమణ గారు, కీర్తి శేషులే గారు ఆయన ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేయాల్సి ఉంది. ఆయనకి హైదరాబాద్ నుండి అర్జెంటు పని పడిపోయి 8 గంటలకి ఆ రోజు ఫ్లైట్ ఉండటం వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి ఈ ఫంక్షన్ బొమ్మని తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని ఆ కేంద్రం ఇన్ఛార్జ్ వేలాయుధం తెలిపారు. తిరుపతి పల్లవీధిలోని తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో డిగ్రీ, పీజీ, డిపిడి, బీఈడి, మనోగ్రామ్స్, జనరంజక గ్రంథాలు అందుబాటులో ఉన్నట్టు వేలాయుధం చెప్పారు. విద్యార్థులు వారికి అవసరమయ్యే పాఠ్య పుస్తకాలు పొందవచ్చునని తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రోహిత్ మృతికి నిరసనగా వివిధ విద్యార్థి సంఘ నాయకులు పిలుపు మేరకు దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం తిరుపతి ఎస్వీయులో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్య రాజకీయ హత్య అని ఏఎస్ఎఫ్ నాయకులు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు వర్సిటీ వీసీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా సత్వరమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ నిరసనలో వివిధ విద్యార్థి సంఘ నాయకులు ఓబుల్రెడ్డి, నాగేష్, అకులప్ప నాయక్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 నుండి విశ్వవిద్యాలయాల పాలక మండలిలో నియామకాలు జరగలేదు. ఇటీవల ఎస్వీయులో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు పాలక మండలి నియామకానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ మేరకు బుధవారం రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర నాయుడు, రెడ్డి ల్యాబ్ ఎండి జీవి ప్రసాద్, పగడాల సిద్ధముని, ఆర్ గురుప్రసాద్, ప్రొఫెసర్ హరి, కె చంద్రయ్య, కె అరుణ, పి బాబుతో పాటు ఎస్వీయు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ నియమితులైనట్లు సమాచారం. దళితులైన తమ భూమిని ఆక్రమించుకుని తమను గ్రామ బహిష్కరణ చేయించిన భూస్వాములపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వికృతమాల దళితవాడకు చెందిన గురునాథం పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏర్పేడు మండలం వికృతమాల దళితవాడకు చెందిన గురునాథం మాట్లాడుతూ 1985లో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను ఏర్పేడుకు చెందిన మాజీ జడ్పీ చైర్మన్ సిద్ధారామరెడ్డి, అలాగే మాజీ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రభాకర్ రెడ్లు దళితుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాన్ని ప్రశ్నించినందుకు తమపై దాడి చేసి తమ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయించారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదన్నారు. దీన్ని నిరసిస్తూ తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. దళితులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు వెంకటరత్నం మద్దతు పలికారు.
ఆటో వెనక డ్రైవ్ చేసి వెనక పంపించినాడు. ఆ తర్వాత నేను తిరుగుతున్నానే మా బంధువులు ఇంటికి దాముకున్నాను. సరే మా భార్య నా పిల్లకాయలు ఉంటారు కదా అని అనుకుంటే ఓర్ని కూడా ఒక 4 రోజుల ముందు నిరంజన్ రెడ్డి ప్రభా రెడ్డి ప్రభా రెడ్డి చేసి మా మామని లేనిపోని మాట చెప్పి నీ కూతుర్ని అల్లుని బయట వేస్తాం, ఇల్లు బేగాలేస్తాం అని చెప్పి మా బంధువులు మా చంద్రగిరి కొత్తపేటలో ప్రజల సౌకర్యార్థం మరో ఈ సేవా కేంద్రాన్ని తహసీల్దార్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. చంద్రగిరి మండలంలో 33 పంచాయతీలకు చంద్రగిరిలో ఒకే ఈ సేవా కేంద్రం ఉంది. దీంతో విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుధవారం చంద్రగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరో ఈ సేవా కేంద్రం అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. హెచ్ఎస్సీవీ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా శ్రీకాళహస్తి పాఠశాలలో బంద్ పాటించారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను విద్యార్థులు బహిష్కరించి బంద్ పాటించారు. హెచ్ఎస్సీవీ విద్యార్థి రోహిత్ మృతిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ పీడీఎస్వి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ పాటించారు. విద్యార్థి రోహిత్ మృతిపై న్యాయ విచారణ చేసి ఇలాంటి ఘటనలు విద్యాసంస్థల్లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బంద్లో విద్యార్థి సంఘాల నాయకులు రవి, జాకీర్, వంశీ, కృష్ణ, కాదర్వల్లి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు స్నేహపూరితమైన పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఇంటర్ బోర్డు విద్యాశాఖ అధికారి నాగభూషణం సూచించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని శ్రీ మేధావి కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్ బోర్డు విద్యాశాఖ అధికారి నాగభూషణం, కళాశాల డైరెక్టర్లు షరీఫ్, అల్తాఫ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు. చిత్తూరు కట్టమంచి చెరువును పరిరక్షించి భూగర్భ జలాలను ప్రజల కోసం సద్వినియోగం చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు కట్టమంచి చెరువు వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. అంబులెన్సో ఏ సరిపోయే మనిషో ఉంటే వాళ్ళ ప్రాణాలు ఏం గాను, అక్కడ ఒక ఫ్లైఓవర్ అవసరం. నిజంగా మీకు చిత్తశుద్ధిని చిత్తూరు అభివృద్ధి వైపు పయనించాలంటే సిటీని టౌన్ ని డెవలప్ చేసుకోవాలి, రోడ్స్ వైడన్ చేయాలి, ఫ్లైఓవర్లు నిర్మించుకోవాలి. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 34,683 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 30, 50 రూపాయల గదులు 386, 100 రూపాయల గదులు 44, 500 రూపాయల గదులు 20, 600 రూపాయల గదులు 10 అందుబాటులో ఉన్నాయి. అలాగే గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: వసంతోత్సవం 232, ఆర్జిత బ్రహ్మోత్సవం 25, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 232 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులు 36 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియర్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల లపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,400 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,562 రూపాయలు. వెండి 1 కిలో ధర 35,260 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 37.70 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర రాజధాని అమరావతిలో వేద విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ప్రారంభిస్తాం. ఏప్రిల్లో ఫిలాసఫీ ఆన్ రామానుజన్ సదస్సు నిర్వహిస్తాం. వేద విద్య అభివృద్ధికి కృషి చేస్తాం. టీటీడీ బోర్డ్ చైర్మన్ చదలవాడ. దైవ దర్శనాలతో బిజీగా గడిపిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. కృష్ణతేజ విద్యాసంస్థల్లో విద్యా విధానంపై చదలవాడ సుచరిత దంపతులకు కితాబు. రాష్ట్ర సాధనకై బస్సు యాత్ర చేపడతాం. సంఘటితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటాం. సన్నహక సదస్సులో బైరెడ్డి, భూమన్. రాష్ట్రం లోటు బడ్జెట్తో విడిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు కృషి చేస్తాం. ప్రభుత్వానికి విలువైన ప్రణాళికలు అందజేస్తాం. ఆర్థిక సలహా కమిటీ చైర్మన్ మున్రత్నం నాయుడు. మహిళల స్వశక్తితో ఎదగాలి, ఆర్థికంగా బలపడాలి. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.